హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకంటే ముందు ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సమ్మల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి కృష్ణ చేసిన పనికి రాజేశ్వరి తనని మందలిస్తూ ఉంటుంది ఇలా చేస్తావని అనుకోలేదు నీకు అందం ఉన్నా అందం లేకపోయినా ఆస్తి ఉన్నా ఆస్తి లేకపోయినా నీకు అందరూ ఉన్నా లేకపోయినా నిన్ను ఇంటి కోడలుగా ఎందుకు తెచ్చుకున్నానో తెలుసా కేవలం నీలో ఉన్న సాంప్రదాయం సహనం వీటిని చూసి నేను మా ఇంటి కోడలుగా తెచ్చుకున్నాను కానీ ఈరోజు నేను తలదించుకునే పరిస్థితి తెచ్చావు ఏ రోజు మా ఇల్లు ముక్కలైపోలేదు కానీ నీ వల్ల ఇల్లు రెండు ముక్కలైంది అయినా కూడా నేను నేను భరిస్తున్నాను ఈ రోజు నువ్వు ఇంత పెద్ద మోసం ఎలా చేసావు డబ్బులిచ్చి ఒక అతన్ని దొంగతనం చేయమనే పరిస్థితి వచ్చింది అంటే నిన్ను ఇక నేను సహించేది లేదు మనం నీ భార్యకే చెప్పు ఇదే ఆఖరి వార్నింగ్ ఇంకోసారి ఇలాంటిది రిపీట్ అయిందంటే మీరు వెళ్ళిపోతారో మేమిద్దరం వెళ్ళిపోతామో తేలాలి ఇప్పటికే మన కుటుంబం రెండు ముక్కలైంది మీ కృష్ణ ఇలాగే చేస్తే మన కుటుంబం నాలుగు ముక్కలవుతుంది పదే పదే నేను చెప్పను అని చెప్పేసి రాజేశ్వరి కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక తరువాత మనో దగ్గరికి ఏడ్చుకుంటూ కృష్ణ వస్తుంది ఏవండి ఇలా జరుగుతుందని నేను అనుకోలేదండి మంచి కోసం నేను ప్రయత్నిస్తుంటే చెడే నాకు పాములాగా వెంటాడుతుంది నేను ఏం చెయ్యాలి నేను ఇలా జరుగుతుందని అనుకోలేదండి అని ఏడుస్తూ ఉంటే కృష్ణని ఓదార్చుతాడు మనో నాకు తెలుసు కృష్ణ నువ్వు మంచి చేయాలనుకుంటున్నావు కానీ అది చెడులాగా మారిపోతుంది పరిస్థితులు ఒక్కొక్కసారి అంతే అలాగే జరుగుతాయి అలాగని చెప్పి ఆలోచించుకుంటూ బాధపడుతూ కూర్చుంటే ఎలా చెప్పు ఇక్కడి నుంచి ఈ ప్రయత్నాలు మానే వాళ్ళలో ఏదో ఒకరోజు మార్పు వస్తుంది తప్పు తెలుసుకుంటారు అప్పటి వరకు వాళ్ళని నువ్వు అలాగే ఉండనివ్వు నువ్వు ఎలాంటి ప్రయత్నాలు నువ్వు చెయ్యొద్దు అయినా నీకు ఇందాక ఆయనతో మాట్లాడేటప్పుడు చెప్పకనే చెప్పాను ఈ విషయం ఇంట్లో వాళ్ళకి తెలిస్తే చాలా పెద్ద గొడవలు అవుతాయి అని నేను చెప్పాను చూసావా కృష్ణ తప్పైనా ఒప్పైనా మంచైనా చెడైనా ఏది దాగదు అనడానికి ఇదే ఉదాహరణ ఇప్పుడు నువ్వు చేసింది దాగలేదు అలాగే రాసి ఎలాంటిదో మనం మనం ఏ తప్పు చేయలేదు అన్న నిజం కూడా ఎప్పటికైనా బయట పడే తీరుతుంది కాకపోతే కొంచెం ఓపిక సహనం అవసరం అంతేకాని అనేది నిప్పు లాంటిది ఎప్పటికైనా బయటపడుతుంది నువ్వేమి బాధపడుకు కృష్ణ అని మనం తనకి ధైర్యం చెప్తూ ఉంటాడు ఇక కృష్ణ రెండు చేతులు జోడించి కృష్ణయ్యని వేడుకుంటూ ఉంటుంది కృష్ణయ్య ఏంటి కృష్ణయ్య ఇదే రెండు కుటుంబాలు నా వల్ల విడిపోయాయి వాళ్ళు కలవాలని ఏదో చిన్న ప్రయత్నం చేశాను కానీ ఆ ప్రయత్నం ఇలా బెడి సి కొడుతుందని అనుకోలేదు నా మీద ఒకదాని తర్వాత మరోటి ఇలా లైన్గా నిందలు వచ్చి పడుతున్నాయి ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు వాళ్ళు నన్ను మాటలు అన్నారని నేను బాధపడడం లేదు ఇలా వీళ్ళు విడివిడిగా ఉంటే ఎప్పటికీ కలుసుకుంటారు ఎప్పుడు మళ్ళీ ఈ ఇంట్లో ఒకటిగా ఉంటారు నాకు ఏమీ అర్థం కావడం లేదు ఈ పరీక్షల్ని నేను తట్టుకోలేకపోతున్నాను కృష్ణయ్య అని కృష్ణయ్య ముందు చేతులు జోడించి బాధపడుతూ ఉంటుంది కృష్ణ ఇంకా ఐశ్వర్య కృష్ణ దగ్గరికి వస్తుంది వచ్చి కృష్ణ ఇలా నువ్వు ఏడుస్తూ ఉంటే సమస్యకి పరిష్కారం కాదు వాళ్ళ గురించి కొన్నాళ్ళు పాటు నువ్వు వదిలేసే ఏమి ఆలోచించద్దు నువ్వు మనో ఆనందంగా ఉండాలి ఇదే ముఖ్యం అత్తయ్యనే నువ్వు బాధ పెట్టకుండా ఉండు నువ్వు బాధ పెట్టకపోయినా నువ్వు చేసే ఈ పనుల వల్ల ఆంటీ చాలా బాధపడుతున్నారు వాళ్ళ ముందు తలదించుకుంటున్నారు నువ్వు ఇప్పుడు ఆలోచించాల్సింది వాళ్ళ గురించి కాదు మీ అత్తయ్య మామయ్య నీ భర్త మనో వీళ్ళ గురించే నువ్వు ఆలోచించాలి అని ఐశ్వర్య కూడా చెబుతుంది ఇక తర్వాత కన్నీరు తుడుచుకుంటూ కృష్ణ కూడా ధైర్యంగా ఉండాలనుకుంటుంది ఎదిరించాలనుకుంటుంది నా భర్తని ఆఫీస్లో చులకన చేసి మాట్లాడుతున్నా రాసిని మాత్రం నేను క్షమించకూడదు అక్కయ్య అని నేను ఆలోచిస్తున్నాను కానీ పదే పదే మమ్మల్ని బాధ పెడుతుంది ఇప్పుడు కూడా మా రెండు కుటుంబాలు కలవాలనే నేను ఈ ప్రయత్నం చేశానని తనకి తెలుసు కానీ అందరి ముందు తీసుకువచ్చి నన్ను ఎంత ఇదిగా అవమానించింది కానీ రాసక్క విషయంలో నేనేందుకు మౌనంగా ఉండాలి తను ఎన్ని తప్పులు చేసిందో నాకు తెలుసు కానీ ఒక్క తప్పు కూడా నేను ఎవ్వరి ముందు చెప్పలేదు నా రక్తం పంచుకు పుట్టకపోయినా రాసి అక్కని అక్కగా భావించాను అందుకని తన గురించి నా భర్తతో కూడా నేను చెప్పలేదు ఇకపై నేను అలా ఉండను ఇంతవరకు నా శత్రువు ఎవరో అనుకున్నాను కానీ రాసక్కే అనిపిస్తుంది నేనేమో కుటుంబాన్ని కలపాలనుకుంటున్నాను తనేమో ముక్కలు చేయాలనుకుంటుంది అలాంటప్పుడు ఇద్దరి ఆలోచనలు కలవనప్పుడు శత్రువుతోనే సమానం కదా రాసి ఎక్కని ఇక నేను సహిస్తూ ఊరుకోను అని ధైర్యం తెచ్చుకుంటుంది ఇక తర్వాత ఇంట్లో పరిస్థితులు ప్రభావంతో మనోకి బాగా ఫీవర్ వచ్చేస్తుంది ఒళ్ళు కాలిపోతూ ఉంటుంది అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితిలో ఉంటాడు కృష్ణ కృష్ణ అంటూ పిలుస్తూ ఉంటాడు ఇక కృష్ణ లేచి ఏమైందండి ఏంటి ఇలా మూలుగుతున్నారు అని చేయిపెట్టి చూస్తుంది నుదుటి మీద ఇక ఒళ్ళు కాలిపోతూ ఉంటుంది అయ్యో మీకు జ్వరం వచ్చిందండి ఉండండి ఇప్పుడే నేను మందులు ఇస్తాను అని చెప్పి లేచి మందులు తీసి ఇస్తుంది ఆ తర్వాత చన్నీళ్ళు కాపడం పెట్టి ఈరోజు మీరు ఎక్కడికి వెళ్ళొద్దు రెస్ట్ తీసుకోండి అని అంటుంది అలాగే కృష్ణ అయినా నేను ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి అసలు అడుగు తీసి అడుగు వేయలేకపోతున్నాను బాడీ కూడా చాలా పెయిన్స్గా ఉంది ఆఫీస్ మేనేజర్కి మెయిల్ చేస్తాను అని చెప్పి మెయిల్ పెడుతూ ఉంటుంది ఇదిలా ఉండగా ఇంకో పక్కన కృష్ణ ఆనందంతో ఉప్పొంగిపోతూ రా రాసి ఆనందంతో ఉప్పొంగిపోతూ ఉంటుంది కృష్ణ నీకు భలే దెబ్బతీశాను చూసావా పండగ పూట రెండు కుటుంబాలు కలిపేసి ఇలా ఎప్పటికీ కలిసే ఉందాం అని అనుకున్నావు కానీ చూసేవగా నీ దొంగ నాటకం ఎలా బయటపడిందో నువ్వు మంచి చేసావు కానీ అది నాకు మంచి కాదు చెడు మొదటి నుండి నువ్వంటే నాకు పగ ఈ ఇంటి పెద్ద కోడలుగా నువ్వు కోటీశ్వర్ల ఇంటికి కోడలు అయిపోయావు ఏరికోరి మీ అత్తయ్య నిన్ను కోడలుగా చేసుకుంది నేను మాత్రం దొంగ చాటుక మోసం చేసి హర్షకి భార్యగా రావాల్సి వచ్చింది ఎంత తేడా అందుకనే నీ మీద మొదటి నుండి నాకు పగ ఈ పగ ఇప్పుడే తీరదు నీ భర్త మీద ఇంకా సాధించాలి జ్వరంతో ఇంటి పట్టున రెస్ట్ తీసుకుంటూ ఉంటావా బావగారు ఆఫీస్కి రావాలి నిన్ను నిన్ను టార్చర్ పెట్టాలి మనోభావని ఆఫీస్లో ఇంకా అవమానించాలి ఇంకా చాలా బ్యాలెన్స్ ఉంది అని అనుకుంటూ ఉంటుంది ఇక వెంటనే మేనేజర్ గారికి ఫోన్ చేసి ఒక మాట చెప్తుంది రాసి ఆ మేనేజర్ గారు ఈరోజు ఎవరు లీవ్ అని చెప్పి మీకు మెయిల్ పంపించినా మీరు మాత్రం అస్సలు ఒప్పుకోవద్దు ఎవరికి లీవ్ ఇవ్వద్దు అని చెప్తూ ఉంటే ఇప్పుడే మనోజ్ సార్ మెయిల్ ఇచ్చారు తనకి ఫీవర్గా ఉందట రాలేనని చెప్పి లీవ్ శాంక్షన్ చేయమని మెయిల్ ఇచ్చారు అని చెప్తే ఇప్పుడు నేను చెప్పేది కూడా అదే ఎటు వింటున్నావు చెవుకి నేను చెప్పే నిజం ఎక్కట్లేదా ఎవ్వరు లీవ్ అని అడిగినా నువ్వు శాంక్షన్ చేయొద్దు అందరూ ఆఫీస్కి వచ్చే తీరాలి ఇందులో మనో కాదు మరెవరు కాదు ఎవ్వరైనా ఒకటే అని చెప్పడంతో ఆ అలాగే మేడం అని భయం భయంగా సమాధానం చెబుతాడు వాళ్ళ మేనేజర్ ఇక చాలాసేపటికి అలా ఎదురు చూస్తూనే ఉంటాడు మను లీవ్ కోసం నేను ఎప్పుడు అనగా మెయిల్ ఇచ్చాను ఇంకా రాలేదేంటి అని ఎదురు చూస్తూ ఉంటాడు ఎంతసేపటికి రాదు ఇక తర్వాత మళ్ళీ మనోనే తనకి ఫోన్ చేస్తాడు లీవ్ కోసం నేను మెయిల్ ఇచ్చాను ఎంత మట్టుకు రిప్లై రాలేదేంటి అని చెప్పడంతో ఎవ్వరూ లీవ్ పెట్టకూడదని మేడం హుకుం జారీ చేశారు అసలే ఇప్పుడు ఇయర్ ఎండింగ్ అట కదా అందుకనే అసలు లీవ్ పెట్టకూడదని అన్నారు అందుకే నేను శాంక్షన్ చే సారీ సార్ లీవ్ ఇవ్వలేను అని చెప్పడంతో ఇక వెంటనే మను ఆ జ్వరంతోనే మెల్లగా లేచి రెడీ అవుతూ ఉంటాడు కృష్ణ వస్తుంది ఏంటండి ఎక్కడికి వెళ్తున్నారు లేవలేని పరిస్థితిలో ఉన్నారు ఇప్పటి వరకు ఇప్పుడెక్కడికి బయలుదేరారు అని అంటే ఆ కృష్ణ మెయిల్ పెట్టాను కదా లీవ్ కావాలని లీవ్ నాకు శాంక్షన్ చేయలేదు చాలా వర్క్ ఉంది అందుకే వెళ్తున్నాను అని అంటే ఏంటండి ఇది ఇప్పుడు కూడా ఆఫీస్కి వెళ్ళడం ఏంటి అసలే మీకు ఒంట్లో బాగాలేదు అక్కడ ఏదైనా అయితే ఎవరిది బా బాధ్యత ఆ వరకు ఈరోజు కాకపోతే తర్వాత చేసుకోవచ్చు వద్దండి అని అంటూ ఉంటుంది ఇక మనో కృష్ణతో గొడవలు వద్దు కృష్ణ ఇప్పటికే మన ఇంట్లో వల్ల ఎవ్వరికీ మనశ్శాంతి లేదు గొడవలు పడితే ఇంకా మనశ్శాంతి ఉండదు నువ్వు రాసిని ఏమీ ఎడగద్దు అయినా ఇంకా ఒంట్లో బాగోపోతే ఇంటికి వచ్చేస్తాలే ఇప్పుడు కొంచెం తగ్గింది బాగానే ఉంది నేను వెళ్తాను నువ్వు ఏమి గొడవ చేయద్దు అని చెప్పి మనో ఆఫీస్కి బయలుదేరతాడు ఇక్కడిలా ఉండగా ఇంకో పక్కన ఉదయ్ వర్షినికి ఫోన్లు చేస్తూనే ఉంటాడు ఫోన్లు ఏంటి ఎంతగా చేసినా తీయట్లేదు ఎంత పొగరు ఎంత అహంకారం తప్పు చేసి కూడా ఇంత ధైర్యంగా ఎలా ఉండగలుగుతుంది నేను ఎలాంటి వాడినో తెలుసు కూడా ఇలా నాతో బిహేవ్ చేస్తుందా అస్సలు నేను ఊరుకోను ఫోన్లు చేస్తూనే ఉంటాను తను ఎత్తే వరకు మెసేజ్లు ఫోన్లు చేస్తూనే ఉంటాను తనకంటే మొండివాడిని నేను అని ఫోన్లు చేస్తూనే ఉంటాడు ఇక అదే సమయానికి ఆఫీస్కి బయలుదేరుతారు రాసి హర్ష ఇద్దరు కారులో వెళ్తూ ఉంటారు రోడ్డు మీద సిగ్నల్ పడడంతో ఉదయ్ కారు దిగి బయటకు వచ్చి నడుచుకుంటూ అటు ఇటు తిరుగుతూ ఫోన్లు చేస్తూ ఉంటాడు ఇంకో పక్కన అదే ఏరియాలో వెళ్తూ రాసి హర్ష వాళ్ళ కారు కూడా అదే ట్రాఫిక్లో సిగ్నల్ పడటంతో ఆగుతుంది చా ఇంతసేపు అయినా ఇంకా తీయరేంటి ఓ పక్కన ఆఫీస్కి టైం అయిపోతుంది అని రాసి అనుకుంటూ ఉండగా ఇంతలోపు గ్రీన్ సిగ్నల్ పడడంతో వెహికల్స్ అన్ని ముందుకు వెళ్తూ ఉంటాయి కానీ ఉదయ్ మాత్రం వెనుక వెహికల్స్ వస్తున్నాయి అని చూసుకోకుండా ఫోన్లు చేస్తూనే ఉంటాడు అది గమనిస్తాడు హర్ష ఇక వెంటనే రాసి ఒక్క క్షణం ఇప్పుడే ఉండు అని చెప్పి వెంటనే కారు దిగి ఒక వెహికల్ ఉదయ్ని గుద్దబోతూ ఉంటే చేయి పట్టుకొని పక్కకు లాక్కొస్తాడు వెంటనే ఆ కారు డివైడర్ని ఢీకొంటుంది ఆ కార్ డ్రైవర్ తిట్టి పోస్తాడు ఉదయ్ని బుద్దుందా లేదా పొద్దున్నే నాతో నా కారు కింద పడి చచ్చేవాడివి అసలు హార్న్ కొడుతున్నా వినిపించుకోవా నీలాంటి వాళ్ళు ఏదో ఒకరోజు ఇలాగే చేస్తారు అని చెప్పి కోపంగా తిడుతూ ఉంటాడు ఒక్క క్షణం ఏం జరిగిందో ఉదయ్కి అర్థం కాదు ఊపిరి గట్టిగా పీల్చుకుంటూ ఉంటాడు ఇక తర్వాత హర్ష చెంప మీద ఒక్కటి కొడతాడు బుద్ధుందా నీకు కారు ఓ పక్కన ఆపేసి ఇలా ఫోన్ చేసుకుంటూ రోడ్డు మీద తిరుగుతూ ఉంటే ఏదో ఒక వెహికల్ గుద్దుతుందని తెలీదా నేను గానీ చేపట్టుకుని లాగపోతే ఈ పాటికి చచ్చేవాడివి అని చెప్పగానే ఉదయ్కి కూడా అనిపిస్తుంది నిజమే ఆయన గాని ఇప్పుడు నా చేపట్టుకుని పక్కకు లాగపోతే ఆ కారు నన్ను గుద్దేసేది చచ్చిపోకపోయినా కాళ్ళు చేతులు విరిగి కనీసం నాన్నగారు లాగైనా కోమాలో ఉండేవాడిని ఎంత గండం గడిచింది ఎంత ప్రమాదం వడ్డెక్కింది ఈ హర్షనే నన్ను కాపాడాడు అని అనుకుంటాడు ఎంతటి మనిషికైనా మార్పు అనేది సహజం కదా అలా ఉదయ్లో కూడా ఆ క్షణం మార్పు అనిపిస్తుంది ఎంతగా వాళ్ళు కాపాడుతూ ఉంటే వాళ్ళ కుటుంబాన్ని నేను ఎంతగా క్షోభ పెడుతున్నాను పెళ్ళైన ఆడపిల్ల అని చూడకుండా నేను ప్రేమించిన పాపానికి తనని హింస పెడుతున్నాను ఎంతవరకు కరెక్టు ఆ కా కారు డ్రైవర్ అన్నట్టు ఏదో ఒక రోజు ఇలాగే యాక్సిడెంట్ అయి నేను పోతానా నేను చేసిన పాపాలకి ఇప్పుడే తప్పు ఒప్పుకోవాలి అని చెప్పి రాసిని హర్షని ఇద్దరిని పిలుస్తాడు మీతో నేను మాట్లాడాలి మీరు చేసిన సాయం మామూలు సాయం కాదు చాలా పెద్ద సాయం ఇప్పటికి కూడా ఈ నిజం చెప్పకపోతే నాలాంటి పాపాత్ముడు ఎక్కడా ఉండడు అని అనుకుంటూ ఇక వాళ్ళిద్దరికీ ఒక నిజం చెబుతాడు మనో రెండు కోట్లు ఇచ్చింది నాకే నేను చాలా పాపాత్ముడిని వర్షిని నన్ను ప్రేమించింది అన్న ఒక్క చిన్న విషయం అడ్డు పెట్టుకొని తన జీవితాన్ని బలితీయాలనుకున్నాను డబ్బు పిండాలనుకున్నాను మనుకి ఫోన్ చేసి బెదిరించి చాలా డబ్బుని నేను గుంజాను వర్షిని చాలా మంచిది నన్ను ప్రేమించిన ఏ రోజు కూడా ఒక్క గీత కూడా దాటలేదు నేను ఒక మోసగాడిని మాయిలోని నా మోసంలో తను చిక్కుకుంది తను బంగారం నేను మంచివాడిని కాదు నేను చేసిన పాపాలు ఇవి ఈరోజు నుంచి మీ కుటుంబం జోలికి నేను రాను వర్షిని జోలికి కూడా నేను రాను వర్షిని ఇక నుండి నేను తోడబుట్టిన దానిలాగా నేను చూసుకుంటాను తన మీద నాకు ఎలాంటి దురుద్దేశం ఈ రోజు నుంచి ఉండదు అని వాళ్ళకి చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అవుతాడు హర్ష ఏంటి రెండు కోట్ల రూపాయలు అన్నయ్య నీకు ఇచ్చాడా అని అంటే ఇవ్వలేదు నేనే బలవంతంగా ఫోన్లు చేసి ఆ డబ్బు నాకు బలవంతంగా ఇచ్చేలాగా చేశాను అని చెప్తూ ఉంటాడు కాళ్ళు పట్టుకుంటాడు ఇక వెంటనే అర్థమైపోతుంది హర్షకి రాశికి ఇందుకోసమేనా ఎంతగా అడిగినా నిజం ఒప్పుకోకుండా తన మీద నింద వేసుకున్నాడు రెండు కోట్లు ఎక్కడివి అని అందరిలో అవమానించినా కూడా నిజం చెప్పలేదు వర్షిని నాకు కూడా చెల్లే ఈ ఉదయ్ ఇంత పాపానికి ఒడిగట్టాడు అని ఒక్క మాట నాకు చెబితే నేను కూడా తన పక్కన సాయంగా ఉండేవాడిని కదా చూసావా నిజం నిప్పు లాంటిది ఎంత దాచాలనుకున్నా దాగలేదు నిజం బయటపడింది చూసావా రాసి అన్నయ్య ఏ తప్పు చేయలేదు ఈ నిజం రుజువైంది ఆ గాడు చేసిన తప్పు అంతా ఒప్పుకున్నాడు అన్నయ్య చేసిన తప్పు ఏమీ లేదు ఈ రోజు నుంచి అన్నయ్య మన ఆఫీస్లో ఎంప్లాయీ కాదు ఏ రెండు కోట్ల గురించి అయితే అన్నయ్యకి ఎండి పదవి పోయిందో ఆ రెండు కోట్ల గురించి తెలిసింది కాబట్టే ఎప్పటిలాగే అన్నయ్య ఎండిగా అవ్వాలి వెంటనే ఈ విషయం డాడీతో చెప్పాలి అని అంటూ ఉంటే మనోగర్ది ఏ తప్పు లేదని అంటున్నారు కానీ కృష్ణది చాలా తప్పు ఉంది కదా తను చే భార్య చేసిన తప్పు మనోకి శిక్ష ఉండదా ఉంటుంది కదా మీరు కొన్నాళ్ళు వదిలేయండి ఈ విషయం మీరు పట్టించుకోవద్దు మీరే ఎండీగా ఉండాలి మనోభావే అందులో ఎంప్లాయీగా ఉండాలి అని అంటే ఆపుతవ రాసి నిజమేంటో తెలిసాక ఒక్క క్షణం కూడా నేను మళ్ళీ తప్పు చేయలేను చాలా కాలంగా అన్నయ్యే బాధ్యతనంతా తన భుజాల మీద మోస్తున్నాడు ఏదో రెండు కోట్ల గురించి ఆలోచించి దానివల్ల ఏ నిజం చెప్పట్లేదని నేను ఎండీని అయ్యాను కానీ ఎండీగా అయ్యే అర్హత నాకు ఒక్క పర్సెంట్ కూడా లేదు నువ్వు కాదు ఎవరు చెప్పినా నేను వినను నిజమనేది తెలిసాక నేను ఎప్పుడు కూడా నిజం పక్కనే నిలబడతాను అని ఇక బయలుదేరుతాడు ఆఫీస్కి ఎప్పట్లాగే ఎండీ మనోకి ఇవ్వాలి అని పదవిని వెంటనే అన్నయ్య అన్నయ్యకి ఇవ్వాలి అని అనుకుంటూ పదరాసి ఆఫీస్కి అని చెప్పి ఇద్దరు కూడా ఆఫీస్కి బయలుదేరుతారు దీంతో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది మరి తర్వాత ఏం జరుగుతుంది అన్నది చూడాలి ఈ వీడియో మీకు నచ్చితే ఇప్పుడే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపటి ఎపిసోడ్లో